హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ చూస్తు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పీజీ సెట్లో కింద కామెంట్ చేయండి నాకు డెఫినెట్ నాకు తెలిస్తే డెఫినెట్గా నేను రిప్లై అయితే ఇస్తాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ప్రీవియస్ ఇయర్ TSPGECET ఇంకా చాలా చేయాలని మోటివేషన్ చాలా వస్తుంది ఈరోజు ఈ క్వశ్చన్ TSPGECET 2020లో క్వశ్చన్ నెంబర్ 103 ఈ క్వశ్చన్ వచ్చిందనమాట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ ఈస్ అన్డిసైడబుల్ ఇది టీఓసి థియరీ ఆఫ్ కాంపిటీషన్ ఆర్ ఫ్లాట్ ముందు ఇట్లా టీఓసి అంటుండే ఇప్పుడు ఫ్లాట్ అని అంటుండ్రు అనమాట ఇక్కడ ఏమిచ్చారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్డిసైడబుల్ ఇక్కడ ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చిండ్రు ఫస్ట్ మనకు డిసైడబుల్ అండ్ అన్డిసైడబుల్ అంటే ఏందో తెలుసుకోవాలి ఇప్పుడు డిసైడబుల్ అంటే ఏంది సాలబుల్ అన్డిసైడబుల్ అంటే అన్సాలబుల్ దానికంటే ముందు మనకు ఒక రికర్సివ్ లాంగ్వేజ్ ఇంకా ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ ఈ రెండు డిఫరెన్స్ తెలవాలి రికర్సివ్ లాంగ్వేజ్ అని ఎప్పుడు అంటామంటే ఏ లాంగ్వేజ్ ఎల్లీ సెట్ టు బి రికర్సివ్ ఇఫ్ దేర్ ఎగ్జిస్టెడ్ ట్యూనింగ్ మెషిన్ విచ్ యాక్సెప్ట్ ఆల్ ద స్ట్రింగ్స్ ఇన్ ఎల్ అంటే ఉన్న స్ట్రింగ్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది లేకపోతే రిజెక్ట్ ద ఆల్ ద స్ట్రింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ఎల్ రికర్సివ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇట్ షుడ్ బి అ ట్యూనింగ్ మిషన్ విచ్ అంటే ఉన్న స్ట్రింగ్సే యాక్సెప్ట్ చేస్తుంది ఒకవేళ ఎల్లులో లేకపోతే రిజెక్ట్ చేస్తుంది అనమాట అది రికర్సివ్ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ ఎల్ ఈ సెట్ టు బి రికర్సివ్ లాంగ్వేజ్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ట్యూనింగ్ మెషిన్ విచ్ యాక్సెప్ట్స్ ఆల్ ద స్ట్రింగ్స్ ఇన్ ఎల్ అండ్ రిజెక్ట్ ద ఆల్ ద స్ట్రింగ్స్ విచ్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎల్ నెక్స్ట్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ ఈ ఒక లాంగ్వేజ్ ఎల్ ఈ సెట్ టు బి ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ట్యూనింగ్ మెషిన్ దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఒకవేళ ఎల్ యాక్సెప్ట్ చేసి హోల్డ్ చేస్తుంది ఒకవేళ దానికి బిలాంగ్ అయితే అంటే ఎల్కి ఎల్ బిలాంగ్ అయితే ఇది యాక్సెప్ట్ చేసి హోల్డ్ చేస్తుంది లేకపోతే మే ఆర్ మే నాట్ హోల్డ్ ఒకవేళ ఇక్కడ ఏంటంటే యాక్సెప్ట్ చేసి హోల్డ్ చేస్తుంది రిజెక్ట్ అయినా యాక్సెప్ట్ అయినా ఇందులో అయితే ఇక్కడనేమో యాక్సెప్ట్ చేస్తేనే హోల్డ్ చేస్తుంది ఒకవేళ రిజెక్ట్ అయితే మే ఆర్ మే నాట్ హోల్డ్ అనమాట ఈ రెండుకి డిఫరెన్స్ అదనమాట ఒక లాంగ్వేజ్లో ట్యూనింగ్ మిషన్ స్ట్రింగ్స్ని ఒక లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఉంటే అది యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేసి హోల్డ్ చేస్తుంది ఒకవేళ లేకపోతే రిజెక్ట్ చేసి హోల్డ్ చేస్తుంది అనమాట ఈ రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ ఏంటంటే ఒకవేళ ఉంటే యాక్సెప్ట్ చేసి హోల్డ్ చేస్తుంది ఒకవేళ స్ట్రింగ్స్ అందులో లేకపోతే మే ఆర్ మే నాట్ హోల్డ్ ఇవి చాలా ఇంపార్టెంట్ రికర్సివ్ లాంగ్వేజ్ ఇంకా ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ ఇప్పుడు మనం డిసైడబిలిటీ అన్డిసైడబిలిటీ పార్షియల్లీ డిసైడబుల్ డిసైడబుల్ అంటే అది రికర్సివ్ లాంగ్వేజ్ అయితే డిసైడబుల్ అనమాట పార్షియల్లీ అంటే ఇఫ్ ఇట్ ఈస్ రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ అంటే అది పార్షియల్లీ డిసైడబుల్ రికర్సివ్ లాంగ్వేజ్ అంటే టూ స్ట్రింగ్స్ ఉంటే యాక్సెప్ట్ చేసి హోల్డ్ చేస్తుంది లేకపోతే రిజెక్ట్ చేసి హోల్డ్ చేస్తుంది ఇక్కడనేమో యాక్సెప్ట్ చేసి హోల్డ్ చేస్తుంది రిజెక్ట్ అయితే మే ఆర్ మే నాట్ హోల్డ్ అనమాట అన్డిసైడబిలిటీ అంటే ఏంటంటే ఏ లాంగ్వేజ్ ఈజ్ అన్డిసైడబుల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డిసైడబుల్ అంటే దానికి కరెక్ట్ సొల్యూషన్ అంటే మనం డిసైడ్ చేయకపోతే అది అన్డిసైడబిలిటీ అనమాట ఇప్పుడు ఇట్ మే సమ్ టైమ్ బి పార్షల్లీ డిసైడబుల్ బట్ నాట్ డిసైడబుల్ అంటే ఒకవేళ ఒక్కొక్కసారి పార్షల్గా డిసైడబుల్ ఉంటుంది లేకపోతే ఇట్స్ నాట్ డిసైడబుల్ ఇఫ్ ఏ లాంగ్వేజ్ నాట్ ఈవెన్ పార్షల్లీ డిసైడబుల్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ నో ట్యూనింగ్ మెషిన్ ఫర్ దట్ లాంగ్వేజ్ డిసైడబిలిటీ అంటే మనం డిసైడ్ చేయగలవచ్చు అనమాట మనం ఏం యూజ్ చేస్తున్నామో అన్డిసైడబిలిటీ అంటే ఏంటంటే మనం డిసైడ్ చేయలేం అన్డిసైడబుల్ కానీ ఒక్కొక్కసారి పార్షల్లీ డిసైడబుల్ ఉంటుంది కానీ ఎప్పుడు కంప్లీట్గా మాత్రం డిసైడబిలిటీ ఉండదు అనమాట అన్డిసైడబుల్కి అయితే ఒకవేళ అది పార్షల్ గిట లేకపోతే దెన్ దేర్ ఎగ్జిస్ట్ నో ట్యూనింగ్ మెషిన్ ఫర్ దట్ లాంగ్వేజ్ ఇప్పుడు మనం డిసైడబిలిటీ అన్డిసైడబిలిటీ అంటే తెలుసుకున్నాం రికర్సివ్ లాంగ్వేజ్ అంటే తెలుసుకున్నాం ఎన్యూమరబుల్ రికర్సివ్ లాంగ్వేజ్ అంటే తెలుసుకున్నాం ఇప్పుడు మనము ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ ఈజ్ అన్డిసైడబుల్ అని ఉంది ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డిసైడింగ్ ఇఫ్ ఏ గివెన్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈజ్ అంబిగ్వియస్ అంటే అంబిగ్వియస్ అంటే కన్ఫ్యూజన్ అంటే మనం అది డిసైడ్ చేయలేం అందుకోసం ఆప్షన్ ఈజ్ 1 అనమాట ఆప్షన్ ఈజ్ 1 ఇక్కడనేమో సెకండ్ దాంట్లో చూసినట్టయితే మీరు డిసైడింగ్ ఇఫ్ ఏ గివెన్ స్ట్రింగ్ ఈజ్ జనరేటెడ్ బై
generated by given context free grammar. అది అంటే డిసైడ్ చేయగలుగుతుంది. డిసైడింగ్ ఇఫ్ ఎ లాంగ్వేజ్ జనరేటెడ్ బై కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈజ్ ఎంటీ అంటే ఇది గిట చెప్తుంది అది అందు ఎంటీ ఉందా కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఉందా. మనం ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే డిసైడింగ్ ఇఫ్ ఎ లాంగ్వేజ్ జనరేటెడ్ బై గివెన్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈజ్ ఫైనట్ అంటే ఫోర్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనము ఫస్ట్ ఆప్షనే ఆంబిగ్వియస్ ఉంది అంటే చెప్పలేము. ఆంబిగ్వియస్ అంటే కన్ఫ్యూజన్ కదా. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఏంటంటే మనం చెప్పగలుగుతాం అన్నమాట. అందుకోసం ద ఆప్షన్ ఈజ్ వన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ సబ్జెక్ట్ మీద కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.